नमस्ते मैडम. नमस्ते मा. ఒకటవ తేదీ గురించి చాలా ప్రాముఖ్యత ఉందని విన్నాము. అయితే చాలా మంది సిజరీన్ చేయించుకొని మరీ కూడా ఒకటవ తేదీనే పిల్లలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒకట్లో ఉన్న ప్లస్లు మైనస్లు గురించి మాకు వివరిస్తారా మేడం? తప్పకుండా అమ్మా. నెంబర్ 1 అంటాం కదమ్మా, మనకు తెలియని విషయం ఏమిటంటే నెంబర్ 1 పొజిషన్ ఒకళ్ళకి మాత్రమే దక్కుతుంది. ఆ ఒక్కళ్ళకి మాత్రమే ఈ 1 అనేది పవర్ఫుల్గా ఉంటుంది. 1లు చాలా రకాలుగా ఉంటాయి. నేను చెప్పాలంటే 100 రకాల ఒకట్లు చెప్తాను. మన సబ్జెక్టుకి సంబంధించినంత వరకు మనకి క్యాలెండర్లో కనపడే ఒకటి, చాలామంది అనుకుంటారు 1, 10, 19, 28, 4, 1, 4 కూడా ఒకటి కిందే లెక్క అని. వీళ్ళతోటి నేను ఒక్కొక్కసారి జోక్గా కూడా అంటుంటాను, నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలి, నేను 1 రూపాయి ఇస్తాను, సర్దుకుంటారా? బికాస్ 100 = 1 కదండి. అలా ఎలా అండి అంటే, మన దగ్గర ఉన్న కాగితపు లెక్క మీద ఉన్న 100కి మాత్రం మీరు 100 ఇచ్చారు, చాలా వాల్యూ ఉంది 1 అనే నెంబర్కి అని అనుకున్నప్పుడు ఆ 1ని మాత్రం కలిపేసుకుంటున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, 1 అనేది ఎప్పుడు 1లా ఉంటుందండి. కాంబినేషన్స్ చాలా ఉంటాయండి. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4 1లు వస్తే అద్భుత అంటారు. నేనైతే పరమాద్భుతం అంటాను. ఎప్పుడు వచ్చింది ఈ కాంబినేషను అని అంటే కనుక, ఇది కూడా కాంబినేషన్ 100% అయితే కాదండి. 1 మళ్ళీ 1 2011లో 4 1లు వచ్చినాయి. ఇదే మరి మీకు 5 1లు కూడా వస్తాయి. 1, 11, 2011. 1, 1, 1, 1, 5 1. సో వీళ్ళకి డెస్టినీ అనేది ఏదో ఒకటి రాసేసి ఉంటుందండి. గన్షాట్గా అంటే కుంభస్థలాన్ని పగలగొట్టడం అనేది తెలుగు తెలిసిన వాళ్ళకి తెలిస్తే ఎస్ అవుతుంది. మనము గజ కేసర యోగం అంటామండి. ఇలా 1లు రిపీటెడ్గా ఉంటే ఉంటాయి. ఒకప్పుడు గజకేసర యోగం అని ఎందుకు అన్నాము అంటే, అప్పట్లో రాజులు రాజ్యాలు తెలివితేటలు ఉన్న వాళ్ళని సన్మానించటాలు ఇవన్నీ చాలా ఉండేవి. అలా సన్మానించబడే వ్యక్తులని ఏనుగు మీద ఊరేయించేవాళ్ళు. గజకేసరం అంటే ఇంకొకటి కూడా ఉందండి. ప్రపంచంలో అతి విలువ కలిగిన పుష్పాలలో ఒక్క కేసరం మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అది మనిషి కంటికి కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మిస్టికల్గా మాట్లాడితే ఆ ఒక్క కేసరమే నెంబర్ 1 అంటారు. అర్థమైందండి. సో నెంబర్ 1కి ప్లస్లు ఏమిటి? ఎస్, నెంబర్ 1 దూకుడుగా ఉంటుందండి, భయం అన్నది తెలియదు. నెంబర్ 1లో 1 నెంబర్లో మీకు పిరికి వాళ్ళు కనపడరండి, ఎందుకుండరు ఉంటారు. 1కి సహజ లక్షణాలు కొంత సర్కిల్లో చెప్పుకోవాలనుకుంటే, విపరీతమైన కోపం, విపరీతమైన మొండితనం, ఎవరి మాట లెక్క చేయకపోవటం, అస్సలు భయం లేకపోవటం, పిరికితనం ఏమాత్రం ఉండదు. ఇది 1 లక్షణం అండి. మరొకటి 1లో ఉండే లక్షణం టెక్నికల్ స్టడీస్ ఉండటం, ధనం ఎలా సంపాదించాలో ఆలోచించటం, ధనం ఎలా పోగొట్టగలమో ప్రపంచానికి పరిచయం చేయటం కూడా 1 లక్షణమే. ఏదైనా ఒక గేమ్ని పట్టుకుంటే ప్రపంచ స్థాయిలో నా పేరు ఉండాలి అనుకునేది 1 లక్షణం. నాట్ వ్యక్తులండి ఇవన్నీ, నేను వ్యక్తుల గురించి చెప్పట్లేదు, 1వ తారీఖు గురించి చెప్తున్నాను. మరి పేర్లో వాల్యూ 1 ఉంటుందండి? ప్రసక్తే లేదు. మీ పేరు ఏ అయితే తప్ప, మీరు ఏ అని పేరు పెట్టుకుంటే మీ పేరు వాల్యూ 1 ఉంటుంది. మొత్తం అంతా కలిపి 37 వస్తే ఇది 1 కిందకి లెక్క అంటే మనం సర్దుకుంటున్నాం. డెస్టినీ కానీ యూనివర్స్ కానీ సర్దుకో. తర్వాత కొన్ని నెంబర్లు బ్రహ్మాండంగా ఉంటాయి. 82 రాజ్యాధికారం, 73 ప్రపంచాన్ని జయించవచ్చు, 64 ఫ్యామిలీ పరంగా కష్టాలు, 55 మేధావి, 46 ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఆ వ్యక్తి పేరు కనుక మనం 46లోకి మార్చితే 46 మీకు బ్రహ్మాండమైన సక్సెస్ని ఇస్తుంది. 37 గురించి కొన్ని లెక్కలు ఉన్నాయండి. సంతానం లేని వాళ్ళు కనుక 37లో పేరు పెట్టుకుంటే సంతానం కలుగుతుంది. మరి 28లో పేరు వద్దంటాం. 19 కొన్ని కేటగిరీస్ మాత్రమే ఇష్టపడతాయి, 10 ఎవరూ ఇష్టపడరు. కానీ మనకి క్యాలెండర్లో 1, 10, 19, 28 ఉంటే 28 నాట్ ఎట్ ఆల్, అది 1కి బిలాంగింగ్ అయితే కాదండి. తర్వాత 19 కొంచెం మంచి నెంబర్ అనుకుంటామండి. ఫ్యామిలీని బట్టి 19 చాలా బాగుంటుంది. 10 వద్దు అనుకునే నెంబర్లలో ఫస్ట్ నెంబర్ 10. 1 కావాలని కోరుకున్నా దొరకని నెంబర్ 1. సో ఇక్కడ నెంబర్ 1 అని అనేటప్పుడు 1వ తారీఖు వేరు, మీ పేరు 1లో ఉండడం వేరు, 1 పనిచేసే తీరు వేరు,
ఒకటి ఇచ్చే లక్షణాలు వేరు. ఏమైనప్పటికీ ఒకటి అని మనం అంటున్నాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండటం వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి మనం ఒకటి నేర్పించాలండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. లేకపోతే వీళ్ళు 28 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసుకొచ్చగలరు. అందుకే అన్నానండి, ఒకటిలో పుట్టిన వ్యక్తి ప్రపంచానికి ధనాన్ని ఎలా పోగొట్టుకోగలడో చెప్పగలడు. చాలామంది అబ్బాయిలు 1వ తారీఖులో పుడితే బ్రహ్మాండం అని అంటున్నారు, అనుకోవటంలో తప్పు లేదు, బికాజ్ అది మన సొసైటీలో ఉన్న లక్షణం. కానీ ఏ ఫ్యామిలీలో అయినా సరే 10వ తారీఖులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ జీవితాలు ఆర్థికంగా బాగుండవు అని అనటానికి నేను వెనకాడను. కొన్ని కొన్ని కాంబినేషన్స్లో 10 is very very డేంజరస్ అండి. ధనాన్ని నిలుపుకోవడం చాలా కష్టం 10కి. 19 అప్పటిదాకా ఫ్యామిలీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉండకపోవచ్చు, కానీ 19లో పుట్టిన సంతానం ఆ ఫ్యామిలీకి ఒక ఐఏఎస్ పొజిషన్ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేయొచ్చు. 28 ఫ్యామిలీకి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఎలాబరేట్ చేస్తే 28లో పుట్టిన వ్యక్తులు పెరిగి పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ని వదిలి ఫారిన్కి వెళ్తారు. మంచి మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఈ నెంబరు చెడు అని మీరు అనుకున్నప్పుడు కేవలం చెడు మాత్రమే కనపడుతుంది. చెడు గురించి ప్రచారం చేయడానికి నేనేమి అంబాసిడర్షిప్ తీసుకోలేదండి. నా దృష్టిలో ప్రతి నెంబరు ఈక్వలే, ప్రతి నెంబరు పవర్ఫుల్లే. 1 నాకు సమానమే, 28 సమానమే, బట్ నాకు దీంట్లో డిఫరెన్సెస్ తెలుసు కాబట్టి 1 అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నానండి. నెంబర్ 1 ఒక్కళ్ళకే సొంతం, అందరికీ రాదు. విన్నారు కదండి, మేడం గారు 1వ తేదీ ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.